హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక వైట్ బోర్డ్ని అన్బాక్సింగ్ చేద్దాం అయితే ప్యాకేజ్ వచ్చింది మనకు ఇది కొంచెం డ్యామేజ్ అయింది ప్యాకేజ్ సో ఇది పెద్ద ప్రాబ్లం కాదనిపిస్తుంది ఇంకా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఏమైనా ఉందో చూద్దాం ప్యాకేజు ఇది ఒక దగ్గర ఓకే ఇంకెక్కడ లేదు మ్యాక్సిమమ్ ఏదో ఎన్వలప్ ఉంది ఇన్వెలప్ ఇది ఎన్వలప్ అసలు ఇందులో ఏముందో చూద్దాం తీసేటట్లేదు లేదు ఓకే ఇది రాదు చినిగిపోద్ది ఏముంటుంది ఇందులో చూద్దాం ఒకసారి ఓకే ఇన్వాయిస్ ఇన్వాయిస్ ఇది నేను ఏదో అనుకున్నా ఓకే ఇన్వాయిస్ జాగ్రత్తగా పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇన్వాయిసెస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇన్బ్యా ఇన్వాయిసెస్ ట్యాగ్స్ ఇవన్నీ సో ఈ బోర్డు డీటెయిల్స్ మీరు కావాలంటే పాస్ చేసి వీడియో చూసుకోవచ్చు సో ఇది ఒక వైట్ బోర్డు ఇది త్రీ కిలోస్ ఉంది త్రీ త్రీ పాయింట్ త్రీ కేజీస్ ఉంది దీని బ్రాండ్ సోలిమో బ్రాండ్ నాన్ మ్యాగ్నెటిక్ వైట్ బోర్డ్ టూ ఇంటూ త్రీ ఫీట్ ఓకే నాకు ఇది ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది దీని లింక్ మీకు షేర్ చేద్దామంటే అది కరెంట్లీ అన్అవైలబుల్ అని వస్తుంది సో లింక్ నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను అసలు ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఏమో డ్యామేజ్ ఉందేమో ఎలా ఉందో లోపల ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్యాకేజ్తో ఏమైనా వస్ వస్తే అంటే ఏమైనా ట్యాగ్ కానీ ఏమొచ్చినా ఒక ఇన్వాయిస్ కానీ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి అది ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు అది రిటర్న్ చేసేటప్పుడు అన్నీ అడుగుతారు వాళ్ళు సో ఇది ఎట్లా ఓపెన్ చేద్దాం అని ఆలోచించండి సేపు సో ఇట్లా సైడ్ నుంచి ఓపెన్ చేద్దాం మొత్తం ఆ ప్యాకేజ్ మొత్తం అంటే ఆ ప్యాకేజ్ డ్యామేజ్ కాకుండా ప్యాకేజే డ్యామేజ్ కాకుండా ఓపెన్ చేయాలి ఎందుకంటే లోపల ప్రొడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ అదంతా సెట్ చేయడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో సైడ్కి కొంచెం చింపేసి అట్లా బయటకు తీద్దాం సో మనకి ఇట్లా వెనకాల బ్లాక్ ఉంది అసలు అయితే నేను వైట్ బోర్డే తెప్పించాను ఇంకా లోపల ఏం లేవు బ్యాక్ సైడ్ మనం చాక్ పీస్తో కూడా రాసుకోవచ్చు నేను రాశాను కూడా ఇది బ్యాక్ సైడు ఇక ఫ్రంట్ వచ్చేసి ఇది మనం వైట్ బోర్డ్ టూ ఇంటూ త్రీ ఫీట్ ఇది త్రీ పాయింట్ త్రీ కేజెస్ ఉంది ఇది నాన్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది కానీ అది కొంచెం కాస్ట్లీ కాబట్టి నేను తీసుకోలేదు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హింజెస్ కూడా ఉన్నాయి ఇది సైడ్ ఈ సైడ్ కూడా ఉన్నాయి హింజెస్ ఓకే ఇటు సైడ్ కూడా హింజెస్ ఉన్నాయి టూ సైడ్స్ ఉన్నాయి కావాలంటే మనం అడ్డంగా పెట్టుకోవచ్చు నిలువుగా పెట్టుకోవచ్చు సో ఇది ఇటు కూడా కదులుతుంది ఓకే ఈ వెనకాల మనం చాక్ పీస్ కూడా రాసుకోవచ్చు కావాలంటే కానీ డస్ట్ వచ్చి అంత చికాకు పెడుతుంది అవసరం లేదు మనం ముందు నుంచి రాసుకుంటేనే బెస్ట్ ఎప్పుడైనా ఇంక్ పెన్తో రాస్తేనే బెస్ట్ మా అది మార్కర్ ఉంటుంది వైట్ బోర్డ్ మార్కర్ ఉంటుంది దాంతోనే రాస్తే బెస్ట్ ఎప్పుడైనా ఇది నాకు ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్కి వచ్చింది ఈ మార్కరు అవన్నీ కలిపి ఒక వన్ ఫిఫ్టీకి వచ్చినాయి అది ఇంకో ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను సో ఇది మనకు సోలిమో బ్రాండ్ బాగానే ఉంది ఏం డ్యామేజ్ కాలేదు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి బోర్డు చూపిస్తాం మీకు మళ్ళీ అది